हेलो गाइस, वेलकम टू द सीरीज हू आर यू। मन చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మనకు తెలిసిన కార్టూన్స్ లో మనకు బాగా నచ్చిన కార్టూన్లు చాలానే ఉన్నాయి। అలాంటి వాటిలో సైన్స్ ని ఎంటర్‌టైన్‌మెంట్ ని మిక్స్ చేసి తీసిన అద్భుతమైన కార్టూనే బెన్ 10। ఈ రోజు మన వీడియోలో బెన్ 10 లోని క్లాసిక్ పవర్ఫుల్ ఏలియన్స్ లో మీకు బాగా సూట్ అయ్యే ఏలియన్ ఏదో ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం। సింపుల్ గా చెప్పాలంటే Which Ben 10 alien are you? దానికి మీరు చేయాల్సిందల్లా కొన్ని రూల్స్ ని పాటించడమే। అవేంటంటే మేము అడిగే 7 ప్రశ్నలకు 10 సెకండ్ల లోపల సమాధానం చెప్పడం, వాటికి వచ్చిన పాయింట్స్ ని కౌంట్ చేసుకోవడం, వాటిని బట్టి మీరు ఏ Ben 10 ఏలియనో తెలుసుకోవడం, అంతే సింపుల్। కానీ దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని గట్టి కొట్టండి। ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఇంట్రో। కానీ దానికంటే ముందు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తుంది బిలిబిలి కామిక్స్। యాక్చువల్ గా నేను ఒక కామిక్ లవర్ ని, చిన్నప్పటి నుండి ఎన్నో కామిక్స్ చదవడం, ఆ పిక్చర్స్ చూడడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। ఇప్పుడు నేను చెప్పే వెబ్‌సైట్ కూడా కామిక్స్ దే। ఇందులో హర్రర్, కామెడీ, ఫ్యాంటసీ, రొమాంటిక్, థ్రిల్లర్స్, అబో ఇలా ఎన్నో జానర్స్ కి సంబంధించిన కామిక్ నావల్స్ కొప్పల్లో ఉన్నాయి। సో మీరు కూడా ఇవన్నీ చదువుకొని ఎంటర్‌టైన్ అవ్వండి। ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో లేక ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందో చెప్తే దాని మీద ఎక్స్‌ప్లనేషన్ వీడియోలు కూడా చేస్తాను। కిందన్న డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్స్ లో కూడా ఈ వెబ్‌సైట్ లింక్ ని పిన్ చేసి ఉంచుతాను। అది క్లిక్ చేసి ఫ్రీగా చదివేసేయండి। ఇక అస్సలు లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం। లెట్ us స్టార్ట్ అవర్ ఇంట్రో। क्वेश्चन नंबर वन, ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి। क्वेश्चन नंबर टू, ఇక్కడ కనిపిస్తున్న Ben 10 సిరీస్ లో మీకు బాగా ఇష్టమైనది ఏది? क्वेश्चन नंबर थ्री, इक्कड़ कनिपिस्तुन्न कार्टून्स लो मी फेवरेट कार्टून येदी? क्वेश्चन नंबर फोर, इक्कड़ कनिपिस्तुन्न विलन्स लो ఎవరితో తలపడాలి అని మీరు అనుకుంటున్నారు? క్వశ్చన్ నంబర్ 5, ఇక్కడ కనిపిస్తున్న క్లైమేట్స్ లో మీకు బాగా ఇష్టమైనది ఏది? क्वेश्चन नंबर 6, ఇక్కడ కనిపిస్తున్న వాటిలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏది? क्वेश्चन नंबर 7, ఇక్కడ కనిపిస్తున్న వాటిలో మీ ఫేవరెట్ వెపన్ ఏది? ఓకే,
పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని టోటల్ కౌంట్ చేసుకొని ఉంటారనే అనుకుంటున్నాం. ఇప్పుడిక ఫైనల్ రిజల్ట్స్కి వద్దాం. ఒకవేళ మీకు కానీ 70 నుండి 120 పాయింట్లు వచ్చి ఉంటే మీకు సూట్ అయ్యే బెంటన్ క్యారెక్టర్ ఏంటంటే స్టింగ్ ఫ్లై. దీన్ని బట్టి చూసుకుంటే మీరు చాలా కలర్ఫుల్గా జీవించడానికి ఇష్టపడతారు. మీకు ఫ్రీగా ఉండడమన్నా ఫ్రీడమ్గా జీవించడమన్నా చాలా ఇష్టం. ఒకే ప్లేస్లో ఉండి మగ్గిపోవడం మీకు పెద్దగా ఇష్టం ఉండదు. మీకు కొత్త కొత్త మనుషులని పరిచయం చేసుకోవడమన్నా కొత్త కొత్త ప్రదేశాలను చూడడమన్నా చాలా ఇష్టం. మీరు ఒక్క చోట కూడా కుదురుగా ఉండరు. మీకు ఒకే పని చేయడం కూడా ఇష్టం ఉండదు. అలానే ఏదైనా ఇంట్రెస్టింగ్గా చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. మీకు బాధ పడడమన్నా బాధ పెట్టడమన్నా పెద్దగా ఇష్టం ఉండదు. ఒకవేళ మీకు కానీ 130 నుండి 180 పాయింట్లు వచ్చి ఉంటే మీకు సూట్ అయ్యే బెంటన్ క్యారెక్టర్ ఏంటంటే డైమండ్ హెడ్. దీన్ని బట్టి చూసుకుంటే మీరు ఎటువంటి సిచ్యువేషన్ని అయినా కూడా చాలా కూల్గా హ్యాండిల్ చేస్తారు. కానీ ఒక్కసారి కానీ మీకు కానీ కోపం వచ్చిందో ఎవ్వరూ తట్టుకోలేరు, శివతాండవం ఆడేస్తారు. మీరు ఎవ్వరితోనైనా ఇట్టే కలిసిపోతారు. మీ ప్రెజెన్స్ని చాలామంది ఇష్టపడతారు. క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా మీ బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుంది. మీరు ఆశాజీవి, ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తారు, అలానే ఉంటారు కూడా. ఒకవేళ మీకు కానీ 190 నుండి 230 పాయింట్లు వచ్చి ఉంటే మీకు సూట్ అయ్యే బెంటన్ క్యారెక్టర్ ఎవరంటే ఫోర్ ఆర్మ్స్. దీన్ని బట్టి చూసుకుంటే మీకు చాలా బలం ఎక్కువ. బలం ఎక్కువ అంటే హల్క్లాగా కండలు కొండల్లా ఉంటాయని కాదు, చాలా డేరింగ్గా డాషింగ్గా ఉంటారని అర్థం. మీరు పెద్దగా అబద్ధాలు చెప్పరు. ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉండాలి అని కోరుకుంటారు. మీరు ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకుంటే వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ మీ నమ్మకాన్ని ఒక్కసారి పోగొట్టుకుంటే మాత్రం ఎదుటి వ్యక్తి గిలగిలా కొట్టుకొని చచ్చిపోతున్నా కూడా అస్సలు పట్టించుకోరు. మీది కొంచెం టిపికల్ మెంటాలిటీ. మిమ్మల్ని తాటుకోవడం కొంచెం కష్టమే. ఒకవేళ మీకు కానీ 240 నుండి 290 పాయింట్లు వచ్చి ఉంటే మీకు సూట్ అయ్యే బెంటన్ క్యారెక్టర్ ఎవరంటే హీట్ బ్లాస్ట్. దీన్ని బట్టి చూస్తే మీకు షార్ట్ టెంపర్. ప్రతి చిన్న విషయానికి వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ప్రతీది పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు. ఒకవేళ అలా ఉండకపోతే మాత్రం వెంటనే కోపం వచ్చేస్తుంది. మీకు ఓపిక, సహనం అనే పదాలకు మీనింగే తెలియదు. ఏదైనా పని అవ్వాలి అనుకుంటే అది సెకండ్లలో అయిపోవాలి అనుకుంటారు. సింపుల్గా చెప్పాలి అంటే మీకు కొంచెం తొత్తర ఎక్కువ. మీకు కోపం ఎక్కువ అయినప్పటికీ మీకు ప్రేమ కూడా అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ అది బయట పడనివ్వరు. మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటే తప్ప అర్థం కారు. ఒకవేళ మీకు కానీ 300 నుండి 350 పాయింట్లు వచ్చి ఉంటే మీకు సూట్ అయ్యే బెంటన్ క్యారెక్టర్ ఎవరంటే గ్రే మ్యాటర్. దీన్ని బట్టి చూసుకుంటే మీరు చాలా తెలివైన వాళ్ళు, ఇంటెలిజెన్స్కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాళ్ళు అనుకోండి. ఎటువంటి సందర్భంలో అయినా మీ బ్రెయిన్ కత్తిలాగా చాలా షార్ప్గా పనిచేస్తుంది. మీకు కొంచెం పట్టుదల కూడా ఎక్కువే. ఒక్కసారి ఏదైనా పని జరగాలి అనుకుంటే ఆ పని జరిగే వరకు వదిలిపెట్టరు. ఆ పని అయ్యే వరకు కష్టపడుతూనే ఉంటారు. అలానే మీకు చాలా ఈగో కూడా ఎక్కువే. మీ మాట కాదన్నా మీరు చెప్పింది వినకున్నా అస్సలు తట్టుకోలేరు. మీరే గ్రేటు అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. మీకు పొగడతలంటే చాలా ఇష్టం. మిమ్మల్ని పొగిడితే ఏ పనైనా చేసి పెడతారు. కానీ మీకు కొద్దిగా జాలిగుండె కూడా ఎక్కువే. కష్టాల్లో ఉన్న వారిని చూస్తూ ఉండలేరు. మీకు వీలైనంత సాయం చేస్తారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మీకు ఏ బెంటన్ క్యారెక్టర్ వచ్చిందో, మీకు ఏ బెంటన్ ఏలియన్ అంటే బాగా ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.
ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు. థ్యాంక్ యూ.